లో ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కేశన్నా, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి సీటు కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. చెన్నకేశవ్కి టికెట్ ఇస్తే గెలిపిస్తామన్నారు. చెన్నకేశవ్కి కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని ఎంపీపీ కేశన్నా అన్నారు. రాష్ట్రంగా ఉండి 294 నియోజకవర్గాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసానికి 2012లో వెళితే మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి. 75 సంవత్సరాల వయసు మీద పన్న 3 సంవత్సరాల అధికారము కోల్పోయి తమ వెంటే విన్నంటే ఉంటాము రాజశేఖర బిడ్డ అని అతను ఎమ్మడే ఉన్నందుకు తమ పైన విశ్వాసంతో పార్టీలో తమ కార్యకర్తలైతేనేమి, తన అభిమానులైతేనేమి, వైఎస్ఆర్ అభిమానులైతేనేమి ముఖముడిగా అవిశ్వాసానికి పెద్ద ఆయన రాజీనామానికి ఒప్పుకున్నాడు. మరి అదేవిధంగా 2014లో ఓటమికి గురైన, మరి 2019లో పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్లు పైసలుగా అతనికి సొంత బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా ప్రతి జిల్లా ఇన్ఛార్జీలకు తెలుసు, మంత్రికి తెలుసు, మరి ఇక్కడ చేసే సర్వే వాళ్ళకు కూడా తెలుసు. కానీ